ఐ డోంట్ కేర్ సార్. రాంబాబుకు కాపులే ముద్దు, సత్యనపల్లిలో రెడ్లు పడదు. ఇప్పుడు కాపులంతా జనసేనకి వెళ్ళారు, రెడ్లందరూ కారాలు మిరియాలు నూరుతున్నారు. కాపులే ముద్దు అయితే జనసేనకి వెళ్తే మేమటి ఉండేవాళ్ళుగా ఉండదనే కదా మీ కోపం, ఉండదనే కదా మీ కోపం. కుక్క తోక పట్టుకొని గోదావరి ఎత్తున్నారు, నన్ను వదిలేశారని మీరు కూపుతూ. నన్ను ఏం వదిలేయలేదు, నేను ఒక మాట చెబుతున్నా. నేను 89లో రాజకీయాల్లోకి వచ్చా, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వెంట నడిచా. నెంబర్ వన్, చిరంజీవి గారు పార్టీ పెట్టిన, నా కులపోడని చెప్పిన, కన్నెత్తి కూడా చూడలా, విశ్వాసానికి మారు పేరు అంబటి రాంబాబు. నా చరిత్ర వెనక్కి వెళ్ళండి. ఎందుకు వచ్చింది మీ మీద, ఎందుకు మీ మీద ఆరోపణలు వచ్చాయి? రెడ్లు పక్కన పెట్టేశాడు, రెడ్లు అంబటి రాంబాబుని వ్యతిరేకిస్తా ఉన్నారు, ఆయనకి సీటే ఇవ్వద్దని అంటున్నారని ఆరోపణలే లేవు. ఇది అభూత కల్పన. ఇప్పుడు ఉన్న కాపు 20,000 ఓట్లు అటు పోయినాయి జనసేనకి, ఎందుకు పోతాయి రాజకీయాలు? ఇస్ ఇట్ పాసిబుల్? మీరే చెబుతున్నారు కదా కాపులంతా ఆ కుక్క తోక పట్టుకుని గోదావరి. ఏదో మాకండి అంటున్న కాపులంతా కాదు, కాపులు కుక్క తోక పట్టుకొని గోదావరి ఏదకండి అని గోదావరి జిల్లా వాళ్ళకి చెప్తున్నా, కడప జిల్లా వాళ్ళకి చెప్తున్నా, నా నియోజకవర్గం వాళ్ళకి చెప్తున్నా, రాష్ట్రంలో ఉన్న అందరికీ చెప్తున్నా. ఆ కృష్ణానది కుక్క తోక పట్టుకుని కృష్ణానది ఏదొద్దు, కృష్ణ కుక్క తోక పట్టుకుని గుళ్ళకమ్మ ఏదని చెప్తున్నా. ఒక్క విషయం ఏంటంటే, కాపులు కులతత్వంగా వెళ్ళి మీరు పవన్ కళ్యాణ్ వెంట వెళ్ళే శక్తులకు మాత్రం ఇదంతా కాపులందరూ వెళ్ళిపోతారేంటి? కాపులందరూ వెళ్ళిపో, నేను కాపు కదా ఏంటి? సో నా కాపులు ఏమంటే లేరా ఏంటి? పరిశీలించుకోండి. ఇప్పుడు ఆయన పెద్ద కాపు అని పోతా ఉన్నారు ఆయన దగ్గరికి అందరూ. దేనిలో పెద్ద కాపు? నేను కాపు లేడర్ అని, లేకపోతే సీఎం అవుతాను, సీఎం అవుతాను. కాపులకి ఎప్పటి నుంచో కోరిక ఉంది కాపులు కావాలని. పెద్ద కాపు అయితే ముద్దగడ పద్మనాభం గారిని హింసించినప్పుడు, ముద్దగడ పద్మనాభం గారి కుటుంబాన్ని వేధించినప్పుడు, ముద్రగడ పద్మనాభం గారి భార్యను బూతులు తిట్టి హింసించినప్పుడు పెదకాపు ఎక్కడ వెళ్ళాడు?